సంగారెడ్డి జిల్లా బటాన్చెర్లో హరితహారంలో భాగంగా ముషద్ ఆలీ దర్గాలో మంత్రి హరీష్ రావు మొక్కలు నాటారు. చిన్నకంచెర్ల గ్రామంలో రైతు వేదికకు శంకుస్థాపన మరియు ఏపీఆర్ సంస్థ వారి నూతన ఏపీఆర్ ప్రవిన్స్ గ్రాండియో వెంచర్ బ్రోచర్ ను మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. కోవిడ్ ఉన్నా నిర్మాణ రంగంలో కొత్త ప్రాజెక్టులు రావడం సంతోషంగా ఉందని, కరోనా తర్వాత కూడా తెలంగాణలో రియల్ ఎస్టేట్ కు డోకా లేదని అన్నారు. నిర్మాణ రంగంలో కొత్త ప్రాజెక్టులు రావడం వల్ల ఉపాధి పెరగడంతో పాటు ప్రభుత్వం కు ఆదాయం వస్తుందని అన్నారు. హైదరాబాద్ కు మిగతా నగరాల కంటే రియల్ ఎస్టేట్ లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న విల్లాలు గల వెంచర్ ని అత్యంత నాణ్యతతో ఏడాది లోపలే నిర్మాణం పూర్తి చేసి ఉపయోగదారులకు ఇస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఏపీఆర్ సంస్థ ఎండి ఆవుల కృష్ణారెడ్డి, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు, మరొక పార్లమెంట్ సభ్యులు పెద్దలు బీబీ పాటిల్ గారు, గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ గారు భూపాల్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు సత్యనారాయణ గారు, కృష్ణారెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న మా మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, రైతు సోదరులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. సంతోషం. కరోనా తర్వాత కూడా కొత్త ప్రాజెక్టులు లాంచ్ అవుతున్నాయంటే రియల్ ఎస్టేట్కు ఇంకా బాగా డిమాండ్ ఉంది. తెలంగాణలో ముఖ్యంగా మన హైదరాబాద్ నగరానికి ఇవాళ ఈ దేశంలో చాలా డిమాండ్ ఉంది. అందరూ ఏమనుకుంటున్నారంటే కరోనా వచ్చింది, మార్కెట్ డౌన్ అయింది, రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, ప్రాజెక్టులు ఆగిపోయినాయని అందరూ అనుకుంటే ప్రాజెక్టులు ప్రారంభం అవుతున్నాయి. ఇవాళ ఫస్ట్ ప్రాజెక్ట్ ఒక పెద్ద 400 ఇండ్ల ప్రాజెక్టు ఏపీఆర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి గారు ప్రారంభం చేయడం ఇది నిజంగా చాలా సంతోషం. సరే, మీరేమో కృష్ణారెడ్డి ఏపీఆర్ ప్రాజెక్టుగా మీరు చూస్తారు, కానీ ఆర్థిక మంత్రిగా నేనేం చూస్తా అంటే ప్రాజెక్టులు ప్రారంభమైనాయంటే మా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంది, మా ఆదాయం పెరుగుతుంది, రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి, మేము రైతు బంధు లాంటిది, రైతు బీమా లాంటిది, ఆసరా పెన్షన్లు లాంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా బాగా ఇయ్యొచ్చని మేము చూస్తాం. ఆర్థిక మంత్రిగా నేను ఏం కోరుకుంటా అంటే మార్కెట్ తొందరగా ఇంప్రూవ్ కావాలి, ఇండ్లు బాగా అమ్ముడుపోవాలి, రిజిస్ట్రేషన్లు బాగా జరగాలి, ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడాలి, పేదలకు పని దొరకాలి. ఇవాళ ఈ 400 ఇండ్లు కట్టుకున్నారంటే కనీసం ఒక 4000 మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. ఒక 4000 మంది మేస్త్రీలు కావచ్చు, కార్పెంటర్లు కావచ్చు, ఎలక్ట్రీషియన్లు కావచ్చు, ప్లంబర్లు కావచ్చు, రకరకాలుగా ఒక 4000 మందికి పని దొరుకుతుందంటే మాకు సంతోషం అవుతుంది.